నన్ను ఎందుకు రమ్మన్నావు? ఓ అందమైన ఆడపిల్ల, నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిని ఒంటరిగా రమ్మని పిలిచింది అంటే ఆ మాతం తెలీదా? ఐఎమ్ సారీ ప్రియా, అల్లరిగా మొదలైన మన పరిచయం స్నేహంగా మిగిలిపోతే బాగుంటుంది. ప్రియా, నిన్ను ఒక మంచి స్నేహితురాలుగా చూడగలనేమో కానీ ఒక ప్రియురాలుగా ఊహించుకోలేను. ఒక విషయం సూటిగా అడుగుతాను చెప్పు విష్ణు. నువ్వింత క్రితమే ఎవరినైనా ప్రేమిస్తే నేను నీ దారికి ఎప్పుడూ అడ్డురాను. అది లేనప్పుడు నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు అందమైన అమ్మాయివే కాదు, తెలివైన పిల్లవి కూడా. ప్రస్తుతం నా జీవితం గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. దయచేసి నా అర్థం చేసుకో. మళ్ళీ మా ఆనందమ్మ ఇంటికి వచ్చింది. ఇవిగోమ్మా, నువ్వు రాగానే నీకు ఇవ్వాలనుకున్న నగలు. ఇవన్నీ అలంకరించుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు. అమ్మగారు, మీరు ఒక్కరే కోడలు గారిని చూసుకుని మురిసిపోతే సరిపోదండి. మన వాళ్ళందరినీ పిలిపించి సంబరం చేసుకోవాలా? నిజమేరా, మన వాళ్ళందరినీ పిలిపించి నా కోడల్ని మనవణ్ణి పరిచయం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. మీరు ఊమనండి, మన ఇంట్లో మళ్ళీ సీతారామ కళ్యాణం జరిపించేస్తాను. అత్తయ్య, బాబు లేచే వేళైంది, నేను వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. రండి సంధ్య, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం పర్వాలేదు, ఏదైనా ఇబ్బందా? ఇబ్బంది అంటే ఒక రకంగా అవును సార్. నేను సత్యం మీద ప్రేమతోనూ మీ మీద గౌరవంతోనూ ఇక్కడికి వచ్చాను. కానీ మీ అమ్మగారు నిజంగా నన్ను తన కోడలనుకుని ఊరి వాళ్ళందరికీ పరిచయం చేసేలా ఉన్నారు. ఒక రకంగా ఆవిడ కోరిక న్యాయమే అయినా, అంతమందిలో నేను మీ భార్యగా పరిచయం అయితే రేపు నా జీవితం. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది సంజయ్. మీరు నా తల్లి ప్రాణం కాపాడటం కోసం ఇంత త్యాగం చేసినప్పుడు మీ భావాల్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. నేను కేవలం మీ అమ్మగారికి కోడలుగా నటించడానికి మాత్రమే వచ్చాను. నా నటన ఈ ఇంటికి మాత్రమే పరిమితం చేయండి. నలుగురిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను రమ్మనకండి ప్లీజ్. అమ్మకి నేను నచ్చ చెప్తాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నా భార్య అని పది మందిలో నేను పరిచయం చేయను. మీరు ధైర్యంగా ఉండండి, నా మాట నమ్మచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంటాక్ట్ ఇమీడియట్లీ, వెరీ అర్జెంట్, రిపీటెడ్ 3 times. సంధ్య, హలో. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. సత్యా, ఏమనుకుంటున్నావు నువ్వు? పిచ్చిదాన్నా, నీకు ఎన్నిసార్లు పేదరిచానో తెలుసా? మొన్న నీ బర్త్డే నాడు నిన్ను కలుద్దామని ఇంటి దగ్గరికి వస్తే చెప్పా చెప్పకుండా చెక్కేస్తావా? అసలు ఏంటి ఉద్దేశం? నీ కంటికి నేను ఫూల్లా కనిపిస్తున్నానా? మాట్లాడవే. ఏంటి మాట్లాడేది? నువ్వు పేదరిస్తే పరిగెత్తుకు రావడానికి ఆ తప్ప నాకు వేరే పని లేదనుకుంటావా? చూడు సత్య, దేనికైనా ఓ టైము పాడు ఉండాలి. స్నానం చేస్తున్న పేజరే, భోజనం చేస్తున్న పేజరే, వాట్ ఇస్ దిస్? ఇంకొద్ది రోజులు ఎలాగో మనం కలుసుకోపోతున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. నేను పనిలో ఉన్నాను, దయచేసి ఇంకోసారి పేజీ ఇవ్వద్దు. Thank you.
ఏంటి సంచి అలా చూస్తున్నావు? ఇప్పుడు నేను ఏం చేశాను అంత కోపం? ఏం చేయొద్దు అనేంత తప్పు నేనేం చేశాను? నిజంగా ఇల్లు ఓ దేవాలయంరా. ఆ గుళ్ళో సంధ్య ఓ దేవత. అందరూ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. ఆవిడ సంధ్యకి అత్తగారు అమ్మ అని అనుమానం కలుగుతుంది. కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. భవానీ ప్రసాద్ బంగారు లాంటి మనిషి సంధ్యని అతను గౌరవిస్తున్న తీరు చూస్తుంటే అతని సంస్కారానికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. పనివాళ్లు ప్రతి చిన్న విషయానికి చిన్నమ్మ చిన్నమ్మ అని ఆమెను సలహాలు అడుగుతుంటారు. పసిపిల్లాన్ని సంధ్య లాలించే తీరు చూస్తుంటే కన్న తల్లి కూడా అంత కేర్ తీసుకోదేమో అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప అలాంటి మనుషులు దొరకరా. ఇంత అందమైన వాతావరణంలో అనుక్షణం ప్రియుని తలుచుకుంటూ అనుభూతులు ఎవరు వేసుకుంటూ పరధ్యానంగా సంధ్య ఆమె కళ్ళు చూస్తే చెప్పేయచ్చు ప్రతి క్షణం ఆమె ఎవరికోసం నిరీక్షిస్తుందో. ఈ ప్రపంచంలో నీకు బాగా ఇష్టమైంది ఏమిటి అని అడిగితే తడుముకోకుండా సత్యం చెబుతుంది. అది సత్యం కూడా. సత్య, నువ్వు ఏ స్వర్గంలో ఉన్నావు కానీ అది సరేరా. తను ప్రాణంగా ప్రేమించే సత్యయ్యకి లేడని తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకుంటుందా? నువ్వు చెప్పినా చెప్పకపోయా నువ్వు ఎలాగో సంధ్యకు వారం రోజుల్లో తెలిసిపోతుంది కదరా. నాకీ మాట విని, సంధ్యకి నిజం చెప్తాయి, సత్య లేడీ కరాడని. నీకు చెప్పకపోతే మీ అందరం చెప్తాయి. వద్దురా, ఈ నిజం తెలిస్తే సంధ్య హృదయం బద్దలైపోతుంది. ఇంతకాలం దీంతో కథ నడిపాం, చూద్దాం.